కారణం వాళ్ళకు కడుపు నిండా వాటలు ఉన్నాయి వాళ్ళ మిల్లింగ్ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ వచ్చేనే కాబట్టి హుమ్మర లేక పొగబెట్టినట్టుగా 3 రోజులు 4 రోజులు లారీలను ట్రాక్టర్లను ఆపుకుంటారు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండించిన రైతుకు 40 కిలోల బ్యాగ్ మీద 4 కిలోల 5 కిలోల తరుగు తీస్తున్నారు ఒక క్వింటల్ ప్యాడీ వెనక 10 కిలోల తరుగు తీస్తున్నారు అయినా బరి చేస్తున్నారు ఇవాల చివరికి ఆ 10 కిలోల తరుగుతో వడ్డీ ఇచ్చేచినప్పటికీ కూడా డబ్బులు లేవు రైతులకు ఇవ్వడానికి మూడోది ఇవాల దేశంలో ప్రపంచవ్యాప్తంగా రైస్ మిల్ ఇండస్ట్రీలో చాలా రెవల్యూషన్ వచ్చింది టెక్నాలజీ సటాకా మిల్స్ అంటారు మీకు ఐడియా ఉండాలి ఆంధ్రలో లలిత ఇండస్ట్రీ ఒకటి ఉంటుంది ప్రైవేట్లో సంవత్సరానికి 10 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే కెపాసిటీ ఒక మిల్లుకే ఉంటుంది అట్లాంటి మిల్లులు కనుక జిల్లాకోట వచ్చి ఉంటే అట్లాంటి జపాన్ టెక్నాలజీ నెదర్లాండ్ టెక్నాలజీ తెచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ప్రోత్సహించి ఉంటే ఇవాళ ఫార్ బాయిల్డ్ రైస్ లేకపోయినా రా రైస్ పట్టించుకునే ఆస్కారం ఉండే ఇవాళ ముఖ్యమంత్రి గారికి 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా ఈ ఉప్పుడు బియ్యం కేరళలో అమ్ముడుపోతలేవు తమిళనాడులో అమ్ముడుపోతలేవు వాళ్ళు కూడా రా రైసే తింటున్నారు వాళ్ళకు కూడా సరిపోను బియ్యం ఉత్పత్తులు పెరిగినాయి మీ ఉప్పుడు బియ్యం కొనడానికి ఆస్కారం లేదు మీరు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోమని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలలో అంగీకరించారు కూడా మరి అంగీకరించిన ముఖ్యమంత్రి రెండో పంటలో వచ్చే బియ్యాన్ని రా రైస్గా మార్చడం కోసం ఇప్పటి టెక్నాలజీ ప్రకారంగా మిల్లులు ఏర్పాటు చేసి ఉండే పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించినట్టుగా చక్రవర్తి నెత్తి మీద పడుతు కోటి టన్నుల ధాన్యం వస్తుందని తెలిసి కూడా ఎండాకాలంలో పంట ఇప్పటి టెక్నాలజీలో పారుబాయిల్ మాత్రమే అయితే రా రైస్ కావని ఒకవేళ రా రైస్ అయితే కూడా ఎట్లా ట్యాకిల్ చేయను చేయలేక ఈ పని చేశాను ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నా రెండు